అందరు నమస్కారం, నేను మీ బాలరాజు బొమ్మసాని. రాజకీయాల్లో ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కానీ ఎంపీగా అయిన తర్వాత కానీ వాళ్ళ మనుషులకి ఏంటంటే ఎమ్మెల్యేగా ఎంపీ గెలిచినంత మాత్రాన వాళ్ళు దైవాన్ సంభూతులు కాదనమాట. అంటే దైవాలతో సమానం కాదు, ఎందుకంటే ఆయన కూడా ఒక మనలో ఒక సామాన్యుడిగా ఒక మనలో ఉన్న ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా ఎంపీగా అవుతారనమాట. అంత మాత్రాన వాళ్ళు నోటుకొచ్చిందని మాట్లాడడం కానీ నోటుకొచ్చిన చేష్టలు చేయడం కానీ అనేది ప్రజాస్వామ్యంలో విరుద్ధం అనమాట. అంటే నేను గెలిచిన తర్వాత నేనేమైనా అంటాను, మిగతా వాళ్ళు నేనేమన్నా పడాలి, నా ఇష్టం అనే విధంగా ఈ రోజున కొంతమంది శాసనసభ్యులు కానీ పార్లమెంటు సభ్యులు కానీ మంత్రులు కానీ వ్యవహరిస్తున్న తీరు నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఈ రోజున స్థాయికి దిగజారిపోయి, అంటే రాజకీయ నాయకులు ఎలా దిగజారిపోయారంటే వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం, వాళ్ళ రాజకీయ ఎదుగుదల కోసం, వాళ్ళ రాజకీయ పదవుల కోసం ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి వ్యక్తిగత విమర్శలు చేయడానికి దిగజారిపోయారంటే వారు పెరిగిన వాతావరణం, వారి తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం ఏంటో ప్రజలకి ఈ రోజున స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే ఎందుకంటే ఈ రోజున ప్రజాస్వామ్యం, మన ప్రజా సంక్షేమం తెలియక, ప్రభుత్వ పరిపాలన సక్రమంగా ఉందో లేదో తెలుసుకోవడం తెలియక, మన ప్రజాస్వామ్య విలువలు కాపాడలేని వ్యక్తులు ఈ రోజున వాళ్ళ పదవిని కాపాడుకోవడానికి, వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి చేస్తున్న ఏకైక మార్గం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలి. రాష్ట్రంలో ఉన్న సమస్యల్ని ప్రజల దృష్టిని మరల్చాలంటే పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దాడులు చేయాలి, వ్యక్తిగతంగా విమర్శ చేయాలి. మనం పరిపాలన చేస్తున్నామా చేయట్లేదా, ప్రజా సంక్షేమం ప్రజలకు అందుతుందా లేదని మనకి తెలియకపోయినా పర్లేదు, కానీ మనం రాజకీయంగా నలుగురు మాట్లాడుకోవాలంటే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలి. ఇంత దిగజారిపోయారు ఎంతవరకు దిగజారిపోయారంటే ఆఖరికి ఆయన తల్లిని, ఆయన తండ్రిని, ఆయన బిడ్డల్ని, వాళ్ళ ఇంట్లో ఉన్న ఆయన వైవాహిక జీవితం గురించి, ఆఖరికి ఆయన కులాన్ని కూడా తిట్టడానికి దిగజారిపోయారంటే మీరు పెరిగిన వాతావరణం, మీ తల్లిదండ్రుల నేర్పిన సంస్కారం ఏంటో నిజంగా ఈరోజు సమాజానికి అర్థమవుతుంది. ఆ పార్టీ ఏదైతే ఇతర రాజకీయ పార్టీలు ఉండి విమర్శిస్తున్నారో, ఆ రాజకీయ పార్టీల యొక్క వ్యవహార శైలి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీ తల్లే తల్లే, మిగతా వాళ్ళ తల్లి కదా, మీ తల్లి మాత్రం ప్రపంచం మొత్తానికి తల్లె, మీ పార్టీలో నాయకుల తల్లులందరూ ప్రపంచానికి తల్లులా, మీ తండ్రులేమో ఉద్దండులు ఏమన్నా మహాన్, మీ తండ్రులేమో ఉద్దండులు మహానాయకులు, ఇతర తండ్రులేమో పవన్ కళ్యాణ్ గారి తండ్రి ఏమో పాపం, ఎందుకు మనకి మీరు విమర్శించడానికేమో పవన్ కళ్యాణ్ గారిని కన్నారా, ఏం దౌర్భాగ్యం అండి మీరందరూ, ఇంత దిగజారిపోవాలా ఒక పదవి కోసం, ఐదు సంవత్సరాల పదవి కోసం ఇంత దిగజారిపోవాలా? అంటే మిగతా మీ తండ్రులాగే ఉన్న లక్షల కోట్ల ఆస్తి దోచేసుకోవాలి ఆయన, పవన్ కళ్యాణ్ గారి తండ్రి మీకులా మీ నాయకుల తండ్రులాగా లక్షల కోట్లు దోచేసుకుని ఈ రోజున అప్పచెప్పాలి ఆయనకి. సమాజం కోసం ఉపయోగపడే ఒక పోలీస్ కానిస్టేబుల్గా పనిచేసి రిటైర్ అయ్యాయి అనమాట. ఆయన మీద ఏం ఆరోపణలు లేవే, అవినీతి ఆరోపణలు లేవే, దోచుకోలేదే, బ్యాంకులు ఎగ్గొట్టలేదే, అధికారం అడ్డం పెట్టుకుని పదవుల మొత్తం మన వాళ్ళు కట్టుబెట్టలేదే, ఇంత దిగజారిపోవాలా? సిగ్గుచేడు సార్, సిగ్గుపడండి. ఒకసారి మీ ఇంటి దగ్గర పెద్ద అద్దం ఉంటే ఒకసారి మొహం చూసుకుని అద్దంలో సిగ్గుపడండి ఇక్కడికైనా. ఎందుకంటే ఈ రోజున చూడండి, ప్రభుత్వ పథకాలు ఉన్నాయా, రాజకీయ నాయకుడిగా మిమ్మల్ని ఎన్నుకున్నందుకు ఏంటి ఒక బాధ్యత అప్పచెప్పారు? బాబు నువ్వు పెద్ద, మా నియోజకవర్గంలో నువ్వే పెద్ద పోటుగాడివి, మమ్మల్ని ఉద్ధరించని చెప్పి మిమ్మల్ని అందరినీ మీకు అర్ధనలు ఎక్కిస్తే ఏం చేస్తున్నారు ఈ రోజున జనాన్ని నడి రోడ్డు మీద పెట్టేసి మీ పరిపాలన చేతకాక మీ చేతకనితనాన్ని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి మీ ప్రతిభ పాట వలన ఆయన మీద చూపిస్తూ ఉన్నారు. ఒకసారి గుర్తు చేసుకోండి, ఎందుకంటే సార్ తల్లి తండ్రి బిడ్డలు కులం కుటుంబం అనేది ప్రతి వ్యక్తికి ఉన్నాయి. అది వ్యక్తిగత విషయం. రాజకీయాల్లో వ్యక్తిగత విషయాల్ని మనకి ఉపయోగించకూడదు, వ్యక్తిగత విమర్శలు చేయకూడదని కనీస ఇంగిత జ్ఞానం లేక ఏకవచనంతో సంబోధించి ఈ రోజున మీరు కులం గురించి ఒకడు మాట్లాడతాడు, కుటుంబం గురించి ఒకడు మాట్లాడతాడు, బిడ్డల గురించి ఒకడు మాట్లాడతాడు, తల్లి గురించి ఒకడు మాట్లాడతాడు, ఆఖరికి ఒక పోటుగాడు వచ్చి వాళ్ళ తండ్రి గురించి మాట్లాడతాడు. అదే మీరు మాట్లాడే భాషను కానీ, మీరు వ్యవహరించే వ్యవహార శైలిని కానీ, జనసేన పార్టీ కానీ జనసేన కార్యకర్తలు మాట్లాడితే మీ పరిస్థితి ఏంటి? మీకేనా, మాకేనా తల్లిదండ్రులు,
మాకేనా బిడ్డలు కుటుంబం, మీకు మాకేనా కులం, మీకు లేదా కులం, మీకు కులం లేదా, కుటుంబం లేదా, భార్య మన వైవాహిక జీవితం లేదా, బిడ్డలు లేరా, తండ్రి లేదా, ఇలాంటి దిగజారిపోయే మాటలు మానేయండి. మీరు చేయాల్సింది ఏంటంటే ప్రజల సంక్షేమం చేయండి, ప్రజా సంక్షేమం చేయండి. ఎందుకంటే మీకు భయం స్పష్టంగా కనబడతా ఉంది. రేపన్న రోజున బడుగు బలహీన వర్గాలను అందరినీ కలుపుకొని రేపొద్దున మన పీఠాలు కదలపోతున్నాయి అని మీకు సూచనలు ఏదైతే వస్తుందో, అంటే ఎలా అంటే మనకి ఏదైనా విపత్తు జరిగినప్పుడు కుక్క మనకి త్వరగా తెలుస్తుంది అన్నమాట, ముందు సమాచారం వస్తుంది అన్నమాట. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు, భూకంపం వచ్చినప్పుడు, పీఠాలు కదులుతున్నప్పుడు ముందు కుక్కకి బాగా ముందు అంటే దానికి సెన్స్ ఎక్కువ ఉంటుంది అన్నమాట, సిక్స్త్ సెన్స్ పనిచేస్తూ ఉంటుంది. అలాగే ఈ రోజున మీ పీఠాలు కదలబోతున్నాయని చెప్పి ఆ కుక్కకి తెలిసి ఈ రోజున కుక్క వాగుడు వాగుతూ ఉంది. సార్ దయచేసి మాకు ఇలా మాట్లాడడం ఇష్టం ఉండదు. మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మేము కానీ మా సైనికులు కానీ మాట్లాడుతూ ఉన్నారు. మీరు అదుపులో ఉంటే మేము మాట్లాడుతూ ఉన్నాం. ఎందుకంటే జన సైనికుల గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారన్నమాట. అంటే జన సైనికులు ఏదో అరాచకాలు చేశారంటే మాట్లాడుతున్నారు. అవును నిజమే, కోవిడ్ సందర్భంలో ఒక 700 ఆక్సిజన్ సిలిండర్లు మనకి పంచిపెట్టడం అరాచకం అయితే జన సైనికులు అరాచకం చేసినట్టే. ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుంటున్నారంటే ఆదుకోవడం వల్ల అరాచకం అయితే వాళ్ళు అరాచకం చేసేవాళ్ళు. వాళ్ళందరూ కష్టాల్లో ఉన్న వాళ్ళని బాధల్లో ఉన్న ఓదార్చి వాళ్ళ కష్టాలు తీర్చే విధంగా వాళ్ళ తరపున పోరాటం చేయడం మీ దృష్టిలో అరాచకం అయితే అరాచకం. సార్ దయచేసి బాధ్యతగా ఉండాలి సమాజంలో. ఎవరైనా సరే మనం చెప్పే మాట చేసే పని ఎదుటివాడికి ఉపయోగకరంగా ఉండాలి తప్ప కించపరిచే ఉండడం కాదు. ఇంక సిగ్గుచడి మీరు ఏకవచనంతో ఒక పార్టీ అధ్యక్షుడిని ఆయన తండ్రిని పట్టుకుని ఏకవచనంతో మాట్లాడంటే సిగ్గుపడండి మీరు. ఇంకా మీరు అంటే దిగజారిపోయి, ఇంతకంటే దిగజారితనం ఇంక ఏం ఉండదు అన్నమాట రాజకీయాల్లో. తల్లిని తండ్రిని ఇదేనా ఈ బతుకులకి? మీ దమ్ముంటే ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కోలేని దద్దమ్మలే ఈ రోజున ఇలాంటి వ్యాఖ్యలు చేస్తాను అన్నమాట. రాజకీయ విమర్శ చేయి, సద్విమర్శ చేయి, అది చెయ్యు. ఎప్పుడు వ్యక్తిగతం. మీకు అంతకంటే ఏం లేదా? ఏమైనా దోచేశాడు ఏమన్నా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత విమర్శ చేయడానికి? ఏమన్నా వాళ్ళ తల్లి కాని తండ్రి కాని ఆస్తులు దోచుకున్నారా? బ్యాంకులు ఎగ్గొట్టాడా? గనులు దోచుకున్నాడా? ఇసుక అక్రమాలు చేశాడా? బ్యాంకులకి లోన్లు తీసుకుని లోన్లు ఎగ్గొట్టాడా? ఏం ఎగ్గొట్టాడు? ఏమైనా సిబిఐ కేసులు చుట్టూ తిరుగుతున్నాడా? కేసులు ఏమన్నా రౌడీ షీట్లు ఏమన్నాయా? ఏమన్నా దందాలు చేస్తా, ఏమైనా సెటిల్మెంట్ చేసి డబ్బులు ఏమైనా వెనకాల పోగేసుకుంటున్నాడా? మీరు మాట్లాడడానికి సిగ్గు లేదా? ఏం చేశాడు అయ్యనే? మీరు వ్యక్తిగతం తిడతారు. మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే రాజకీయంగా విమర్శ చేయండి, చేసిన పనులు మీరు చేయండి. మీ చేతగానే తన కవ్వుపుచ్చుకోవడానికి ఇలాంటి విమర్శలు చేస్తారా? చేయండి. ఎన్నాళ్ళు చేస్తారు? సార్ ఒకటి గుర్తుపెట్టండి, గెలుపు ఎప్పుడూ ఒకటి దగ్గర ఉండదు. గెలుపు ఒకటి సొత్తు కాదు. కాలంలో గడియారంలో ముళ్ళుద్ది మారినట్టే అధికారాలు కూడా మారతాయి. ఇది చరిత్ర చెప్పిన సత్యం. మేము దైవాంబ సంభూతలం ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్యేలు కలిసి మేము ఇప్పుడు ఇక్కడే ఉంటాం. మా పదవులు చేస్తాను మనకి పొరబడితే మాత్రం ఒకసారి మీ ఊరికి ఉత్తరాన ఒక పెద్ద ఖాళీ స్థలం ఉంటుంది, అటు వెళ్ళి చూసిరండి ఒకసారి. ఎంత మీకులాగా మహామహా పోటుగాళ్ళందరూ అక్కడ ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నారో, దయచేసి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే ముందు ఒకసారి ఆలోచించుకోండి ఒకసారి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.